వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను రచించిన ఇమ్మనగారి కిష్టాగౌడ్కు వెల్దుర్తి గౌడ సంఘం పెద్దలు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణంలోని ప్రముఖ వైద్యుడు నాలా చెరువు వెంకటగౌడ్ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులానికి కాకుండా బహుజన నాయకునిగా బహుజనులకు రాజ్యాధికారం చేపట్టే దిశగా కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు సాహితీ కళా సమితి అవార్డు అందుకున్న వెంకటయ్య గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ నాలా చెరువు కిష్టాగౌడ్, శివాగౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ సంజీవ్ గౌడ్, రమేష్ గౌడ్, ముత్తాగౌడ్, సాకారం శ్రీనివాస్ గౌడ్, అంగడిపేట భిక్షపతి గౌడ్, నాలా చెరువు దేవేందర్ గౌడ్, పొన్నం చంద్రశేఖర్ గౌడ్, అంగడిపేట అశోక్ గౌడ్లు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి మన ఉమ్మన్న గారి ధన్యవాదాలు. ఎందుకంటే మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను మరి ఆయన రచించి మరి ముందుకు తీసుకుపోవడానికి రేపు భవిష్యత్తులో తరతరాలకు మరి ఆయన చరిత్ర తెలవడం కొరకు మరియు బుక్ రూపంలో రచించి మరి మనకు ఇక్కడ ఆ బుక్స్ తీసుకొచ్చి మరి ఇక్కడ బుక్కులు ఆవిష్కరణ గావించడం కొరకు ఇక్కడ తెచ్చిండు కాబట్టి ఇవి ఎందుకంటే చరిత్ర కనుమరుగు కాకుండా ఎప్పుడు శాశ్వతంగా ఉండేటట్లుగా సర్వాయి సర్దార్ పాపన్న గారు చేసినటువంటి త్యాగాలు మరియు అతనికి అతడు ఒక రాజుగా ప్రకటించుకొని మరియు బహుజనులందరూ ఏకతాటిపైకి రావాలి, వస్తేనే బహుజనులు అందరూ కలిస్తేనే ఒక రాజ్యం ఏర్పడుతుందనే ఆశయంతో మరి ముందు నుంచే తరతరాల నుంచే బహుజనుల రాజు కాబట్టి అతని చరిత్ర ఎప్పుడు కూడా కన్మరుగు కాకుండా ఉండడం కొరకు మరి ఇక్కడ ఆయన విచ్చేసినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు చెప్తున్నాను.